జైలర్ సినిమాతో 72 ఏళ్ల వయసులోనూ అదరగొట్టారు సూపర్ స్టార్ రజనీకాంత్. ఆ సినిమా ఏకంగా 600 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించడం దేశంలో అందరూ నోరెళ్ల పెట్టే రికార్డ్. వయసుతో సంబంధం లేకుండా దుమ్మురేపుతున్న రజనీకాంత్ క్రేజ్కు సరైన గౌరవం ఇవ్వాలని బీజేపీ భావిస్తోందా? అందుకే ఆయన్ను తెలంగాణకు గవర్నర్గా పంపించాలని ఆలోచిస్తోందా? యూపీలో యోగి ఆదిత్యనాథ్తో ఈ విషయంపైనే రజనీకాంత్ భేటీ జరిగిందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే అంతటా వినిపిస్తున్నాయి. జైలర్ సక్సెస్ తర్వాత ఆధ్యాత్మిక యాత్రలకు హిమాలయాలకు వెళ్లిన రజని తిరుగు ప్రయాణంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, జార్ఖండ్ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ను కలిశారు. యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు రజనీకాంత్ నమస్కరించడం పెద్ద చర్చకే దారితీసింది. ఇదిలా ఉంచితే రజనీకాంత్ను తెలంగాణకు గవర్నర్గా పంపిస్తున్నారనే సమాచారం హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న గవర్నర్ తమిళిసైకు సీఎం కేసీఆర్కు మనస్పర్ధలు ఉండడం, వాటిపై బహిరంగంగానే ఇద్దరు కామెంట్స్, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని తెలంగాణకు రజనీని గవర్నర్గా పంపితే తెలుగు వాళ్ళు సంతోషిస్తారని బీజేపీ ఆలోచిస్తుందని టాక్ నడుస్తోంది. ఇదే విషయంపై ఆయన సోదరుడు సత్యనారాయణరావును మీడియా ప్రశ్నించగా రజనీకి మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశం లేదని ఆయన చెప్పినట్లు సమాచారం. కానీ రజనీకాంత్కు గవర్నర్ పదవి వస్తే దాన్ని గౌరవంగా తమ కుటుంబం భావిస్తుందని సత్యనారాయణరావు మీడియాతో అన్నారట. దీంతో రజనీకాంత్ను తెలంగాణ గవర్నర్గా నియమిస్తున్నారనే సమాచారం మరింత జోరందుకుంది.